సార్ 11 ఏప్రిల్ 23 నాడు మీరు టెండర్ ఓపెన్ చేస్తే అన్న మీకు అందరికి ప్రెసిడెంట్ వచ్చినటువంటి డేట్ మీకు అందరికి గుర్తుండే ఉంటుంది 11 నాడు బిడ్ ఓపెన్ చేస్తే మనకు చెప్పింది ఏంటంటే 27 ఏప్రిల్ 23 నాడు సాయంత్రం ఒక ప్రెస్ మీట్ రెండు పేజీలు అందరికి పంపించేసి టెండర్లు వచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి 7380 కోట్లు ఆదాయం వస్తుందని చెప్పి ప్రకటించిండు సార్ గిన్నె మతలబు ఉందన్న ఆయన టెండర్ కోటి చేసిన ఆయనే 72 కోటి చేసిండు 7272 కోట్లకి కంపెనీ కోటి చేసింది మరి 7380 కోట్లని ప్రెస్ నోట్ ఎడికెళ్ళి ఇచ్చిండు ఎవరు పెంచిన ఈ మధ్యలో ఈ అమౌంట్ ఎందుకు పెరిగింది అమౌంట్ ఎవరిని అడిగి పెంచిండ్రు అరవింద్ కుమార్ ఆయన ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని పెంచుకున్నారా లేదా కేటీఆర్ గారు అరవింద్ కుమార్ గారు చర్చించుకొని ఆ కంపెనీని పిలిచి ఈ 108 కోట్లు 180 కోట్లు జర తక్కువ వేసినా ఇది ఎక్కువ ఏమని మధ్యలో అడిగినరా అసలు ఎట్లా పెరిగింది టెండర్ అమౌంట్ ని మీరు ఎట్లా రిలీజ్ చేసిండ్రు 7272 కోటి చేస్తే ఎవరు నెగోషియేట్ చేసిండ్రు ఏ బేసిస్ మీద నెగోషియేట్ చేసిండ్రు ఇక్కడే అసలు కుంభకోణం నడిచింది 11th ఏప్రిల్ రోజు టెండర్ ఓపెన్ అయితే వారు ఇది అఫీషియల్ గా అనౌన్స్ చేసినటువంటి 27th ఏప్రిల్ మధ్యలో అరవింద్ కుమార్ గారు హైదరాబాద్ లో ఉన్నారా అరవింద్ కుమార్ గారు ప్రతిరోజు డ్యూటీకి వచ్చిండ్రా అరవింద్ కుమార్ గారు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ ఇంక్లూడింగ్ ఫేస్ టైం కాల్స్ ఏమన్నా ప్రభుత్వం బయట పెట్టడానికి సిద్ధంగా ఉందా ఒక్క అరవింద్ కుమార్ గారేనా ఇంకెవరైనా మంత్రుల టైంలో బయటికి పోయిండ్రా ఒక 5 రోజులు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కనబడకుండా బయటికి పోయిండ్రు సూటిగా రఘునందన్ రావు అనే దుబ్బాక ఎమ్మెల్యే నేను ఎందుకు చెప్తున్నా దుబ్బాక ఎమ్మెల్యే అంటే మళ్ళీ ముఖ్యమంత్రి అని అంటాడు వాడోడు వీడోడు తలకాయలు లేనివాడు మాట్లాడితే మళ్ళీ స్పందిస్తారా అంటారు అట్లా అందుకని ఎమ్మెల్యేలు తలకాయలు లేనివాళ్ళు అయితే ముఖ్యమంత్రి కూడా తలకాయలు లేనివాడే కావాల్సి వస్తుంది ఎందుకంటే 119 మంది ఎమ్మెల్యేలలో ఒకడు ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి నా క్వశ్చన్ సూటిగా అడుగుతున్నా 11 నాడు మధ్యాహ్నం 12:15 టెండర్ ఓపెన్ చేయగానే అరవింద్ కుమార్ మీడియా ముందుకి రావాల్సింది ఇక 1, 2, 3, 4 కంపెనీలు వచ్చినాయి వీళ్ళకి ఇంతకింత వేసిరు టెండర్లు అని అఫీషియల్ అప్పుడే చెప్పి ఫోన్ ఉంటివి ఎందుకు రాలే నువ్వు మీడియా ముందుకి ఎందుకు 27 దాకా ఆపేరు 11 నాడు ఓపెన్ అయినటువంటి బిడ్డుని 27 ఏప్రిల్ దాకా 16 రోజులు ఆపిన అదృశ్య శక్తి ఎవరు ఈ 16 రోజులలో అరవింద్ కుమార్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 1, 2, 3 అనేటటువంటి మంత్రులు ఎవరైనా బయటికి పోయినరా ఏడికి పోయినరు ఏడ కూర్చున్నారు మీరు ఎవరితోటి చర్చలు జరిపినరు ఏ చర్చల సారాంశం ప్రకారం 72 టెండర్ వేసినటువంటి కంపెనీ 73-80 అని ఎవరు రాసిచ్చారు మీకు అంటే మై క్వశ్చన్ ఈస్ రైట్ 72-72 కదా ఓపెన్ టెండర్ వచ్చిన 72-72 కే వచ్చింది కదా 73-80 అని అరవింద్ కుమార్ గారు ఎట్లా మీడియాకి రిలీజ్ చేసిండ్రు వాళ్ళకి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ చేసుకో ఎల్ఓఏ చేసుకొని పిలుస్తా ఉన్నాడు జల్దిరా జల్దిరా రేపే అగ్రిమెంట్ చేసుకో ఎండకాలం సెలవులు ఉన్నాయి ఎండకాలం సెలవు లేకపోతే ఎవరైనా కోర్టు కోతారు కోర్టు స్టే ఇస్తుంది నాకు వచ్చేది 1, 2 ఆగుతాయి ఆగమాగమైపోతుంది ప్రభుత్వం 12th నాడు బిడ్ ఓపెన్ చేసి 27th 11 నాడు బిడ్ ఓపెన్ చేసి 27th దాకా కనబడని మీరు నిన్ననే లెటర్ ఇచ్చి రేపే రమ్మని ఎందుకు పిలుస్తున్నారు ఏంది మీ ఉద్దేశం మీరేమన్నా మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పీ అని పెడతారు ఆఖరికి వడ్లు కొనుక్కుంటే కూడా పెడతారు అంత పెద్ద రోడ్డు అంత పెద్ద టెండర్ 30 సంవత్సరాలు ఇస్తా ఉన్నాం ఎవరు లెక్కేసారు అరవింద్ కుమార్ సార్ దీనికి ఎన్ని పైసలు రావాలని ఒక బేస్ ప్రైస్ అంటారు ఎట్లయితే వస్తువు కొంటే మనం మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్తామో అట్లే ప్రభుత్వం ఇంత పెద్ద టెండర్లు పిలిచినప్పుడు బేస్ ప్రైస్ అని ఒక ప్రైస్ ని ఫిక్స్ చేస్తుంది ఇగో ఇక్కడే నేషనల్ హైవే ఏం చేస్తుంది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో నేను మీకు డిఫరెన్స్ చెప్పదలుచుకున్నా ఎన్హెచ్ఏ ఆధ్వర్యం లోపల ఏదైనా ఒక రోడ్డుని ఈ రకంగా లీజుకి ఇవ్వాలని అనుకుంటే వాళ్ళు ఒక బేస్ ప్రైస్ డిక్లేర్ చేస్తారు ఉదాహరణకి తెలంగాణ రింగ్ రోడ్ విషయానికి వస్తే అందరూ రోజులల్లి పెడుతున్నటువంటి ఆదాని కంపెనీ బేస్ ప్రైస్ కింద 12,000 కోట్లు పెడతామని వచ్చింది కానీ గందరగోళాలు ఈ గొడవలన్నీ నాకెందుకని ఆయన టెండర్ కూడా వేయకుండా పోయాడు నువ్వెట్లా చెప్తున్నావు రఘునందన్ బీజేపీ వాళ్ళకి ఆదానికి సంబంధం ఉందా అని అడుగుతారు వీళ్ళు ఫస్ట్ వచ్చే మాట అదే అందుకనే ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయాలనుకుంది అనే దాని విషయానికి వచ్చినప్పుడు 2017 సంవత్సరంలో
తెలంగాణ ప్రభుత్వం 2017 లో CRISIL క్రిజిల్ అనేటువంటి సంస్థని క్రిజిల్ అనేటువంటి ఒక సంస్థని పిలిచి సుమారు 4 కోట్ల రూపాయలు ఇచ్చి అసలు రింగ్ రోడ్ ఏంది రింగ్ రోడ్ మీద టోల్ గేట్ లేంది వెహికల్ ఎంత స్పీడ్ గా పోతుంది ఒక్కొక్క వెహికల్ కి మనం ఎంత టోల్ గేట్ వసూలు చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఎంత పెంచొచ్చు ప్రతి సంవత్సరం వాహనాల పర్సంటేజ్ ఎంత పెరుగుతది అని ఒక సైంటిఫిక్ స్టడీ చేయడానికి క్రిసిల్ అనేటువంటి ఒక సంస్థని హైదరాబాద్ గ్రోత్ కారిడర్ లిమిటెడ్ HGCL అందమా లేదా HMDA హైర్ చేసుకుంది ఈ క్రిసిల్ అనేటువంటి కన్సల్టెన్సీ మీకు ఇచ్చిన రిపోర్ట్ ఇట్లా టెండర్లను ఎట్లయితే పబ్లిక్ డొమైన్ లో పెట్టిండ్రో అట్లా పెట్టడంలో మీకున్న అభ్యంతరం ఏంది మిస్టర్ అరవింద్ కుమార్ దిస్ ఇస్ మై ఫస్ట్ క్వశ్చన్ వేర్ ఈస్ ద క్రిసిల్ రిపోర్ట్ 3-4 కోట్ల ప్రజల సొమ్మును పెట్టి మీరు తయారు చేసినటువంటి క్రిజిల్ అనేటువంటి సంస్థ రిపోర్ట్ ని పబ్లిక్ డొమైన్ లో పెట్టడానికి మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంది 2017 లో చేపించినం ఆ లెక్కలు సరిగా లేవని అనుకున్నాడు అరవింద్ కుమార్ సార్ ఈయనకు నచ్చిన ఇంకో కంపెనీని పిలిచిండు ద నేమ్ ఆఫ్ దట్ కంపెనీ ఈజ్ MAZARS మజార్స్ మజార్స్ కన్సల్టెన్సీ అని ఇంకో కొత్త కన్సల్టెన్సీని పిలిచిండు క్రిజిల్ అనే కంపెనీ 7 నుంచి 8 నెలల పాటు సుదీర్ఘంగా పనిచేసి తీసుకొచ్చినటువంటి రిపోర్ట్ ని గంగల కలిపి మజార్స్ అని ఈయనకు నచ్చిన ఇంకో కంపెనీని తీసుకొచ్చి ఈ కంపెనీ 4 రోజులు కూడా స్టడీ చేయలేదు సుమారు 80 లక్షలు ఈ కంపెనీకి ఇచ్చారు కట్ పేస్ట్లు కొట్టిరు వీళ్ళు క్రిజిల్లకి వెళ్ళగొట్టిరా ఇంకేడికి వెళ్ళగొట్టిరో తెలియదు కట్ పేస్ట్లు కొట్టి వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిరు 80 లక్షలు తీసుకొని ఒక వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీదకి వెళ్ళి మేము టెండర్లు పిలిచినాము అని చెప్పిండు ఎంత గొప్పగా చెప్తాడు అరవింద్ కుమార్ సార్ లెక్కలంటే నేను కూడా అదే లెక్కలు ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలనే మీ ముందుంచిపోదామని వచ్చినాను ఎంత పారదర్శకంగా ఉన్నది ప్రభుత్వం ఎన్ని అబద్ధాలు ఆడుతా ఉంది ప్రభుత్వం అనేది చూసుకుంటా ఉంటే ఇక్కడ మనకు బాధ అనిపిస్తుంది నేషనల్ హైవేస్ తోటి కంపేర్ చేస్తే బేస్ ప్రైస్ పెట్టడం లోపల తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది రెండు టెండర్లు ఓపెన్ చేసిన తర్వాత 4 కంపెనీలనన్న కనీసం పిలిచి ఏ 4 కంపెనీలు H1 H2 H3 H4 వచ్చిన 4 కంపెనీలను పిలిచి మా బేస్ ప్రైస్ ఇది కాదు ఇగో ఇది మా బేస్ ప్రైస్ దానికంటే తక్కువ వచ్చింది కాబట్టి మేము టెండర్లు రద్దు చేస్తాం అని చెప్పేటువంటి అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉండే ఎందుకు అట్లా చెప్పలేదు NHAI ఏం చేస్తుందో అరవింద్ కుమార్ సార్ నేను చెప్తా ఉన్నా NHAI తాను ఫిక్స్ చేసిన బేస్ ప్రైస్ కంటే తక్కువ టెండర్లు ఎవరైనా వేసినా లేదా అంత టెండర్లు ఎవరు వేయకున్నా ఫస్ట్ వేసిన టెండర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ కాల్ ఫర్ చేస్తుంది బేస్ ప్రైస్ మీరు ఫిక్స్ చేయలేదు అంటేనే దీంట్లో కుంభకోణం జరిగింది అనేది సూటిగా కామన్ గా మనకి కూడా అర్థమవుతుంది అన్న మిగతా డీప్ లెక్కలకు పోయేకంటే ముందు నేను మీకు ఆధారాలతో సహా ఇవ్వదలుచుకున్నాను 1 ఏప్రిల్ రోజు ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం 1,85,70,79 రూపాయలు 1 ఏప్రిల్ రోజు రింగ్ రోడ్ మీద ఉన్న అన్ని టోల్ గేట్ల ద్వారా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ లేదా HMDAకు వచ్చిన ఆదాయం 1,85,70,79 రూపాయలు 2 ఏప్రిల్ రోజు వచ్చిన ఆదాయం 1,64,86,561 రూపాయలు ORR టోల్ గేట్లు స్టార్ట్ అయిన నాటి నుంచి హైయెస్ట్ ఇన్కమ్ వచ్చిన రోజు 30th ఏప్రిల్ 2023 30 ఏప్రిల్ 2023